ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఇవాళ మన క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13, బి ఈజ్ ఈక్వల్ టు 14, సి ఈజ్ ఈక్వల్ టు 15, దెన్ షో దట్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 65/8 అండ్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఆర్ 1 ఈజ్ ఈక్వల్ టు 21/2, ఆర్ 2 ఈజ్ ఈక్వల్ టు 12, ఆర్ 3 ఈజ్ ఈక్వల్ టు 14 అనేది మనం చూపించాలట. ఓకే, మనకి ఏమిచ్చారు? గివెన్. ఓకే, గివెన్ A is equal to 13 and B is equal to 14, C is equal to 15 ఇచ్చారు. ఓకే, మనకి ఫస్ట్ డెల్టా కనుక్కుందాం. ఓకే, డెల్టా కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటి? డెల్టా కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి కదా. కానీ మనకి ఎస్ వాల్యూ తెలుసా? ఎస్ వాల్యూ తెలియదు. సో ఎస్ వాల్యూ ఎలా కనుక్కుంటాం? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఓకే, సో ఏ వాల్యూ ఎంత? 13 ప్లస్ బి వాల్యూ 14 అండ్ సి వాల్యూ 15/2. ఓకే, సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే 15 + 14 + 13 ఎంత? మనకి 42/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 21. ఓకే, 2 1s and 2 21s. ఓకే, సో మనకి ఎస్ అనేది 21 వచ్చింది. ఓకే, ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి డెల్టా వాల్యూలో. సో మనకు అప్పుడు ఏమొస్తుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు 21 కదా. ఓకే ఓకే, అండ్ 21 - ఏ వాల్యూ ఎంత? మనకి 13. ఓకే, నెక్స్ట్ ఎస్ మైనస్ బి. సో 21 - 14 అండ్ 21 - 15. ఓకే, సో ఈ వాల్యూని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ? 21. ఓకే, 21 - 13 ఎంత మనకి? 21 - 13 వచ్చేసి 8. ఓకే, 21 - 14 ఎంత మనకి? సో దట్ ఈస్ 7. ఓకే, 21 - 15 వాల్యూ ఎంత మనకి? దట్ ఈజ్ 6. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుందామంటే చూడండి, 7 3 - 21 కదా. ఓకే, నెక్స్ట్ మనకి దీన్ని 4 2 - 8 అని రాసుకుందాం. ఓకే, అండ్ 7 అలాగే వచ్చి 3 2 - 6 అని రాసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఈ 7 స్క్వేర్. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది? 7 స్క్వేర్. ఓకే, సో 7 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏముంది మనకి? ఇక్కడ 7 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి? 4 4. ఇక్కడ ఏంటి మనకి? 2 × 2 = 4 కదా. సో 4 స్క్వేర్. ఓకే గాయ్స్, ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఓకే, 4 స్క్వేర్. ఓకే, సో మనకి ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్. సో మనకి ఏముంది? 7 × 3 × 4. సో మనకి డెల్టా వాల్యూ వచ్చేసి, సో మనకి డెల్టా 7 3 మనకి ఎంత? 7 3 - 21. ఓకే, 21 4 మనకి ఎంత? 84. సో మనకి డెల్టా వాల్యూ వచ్చేసింది 84 అని. ఓకే, ఇప్పుడు మనం ఏమని చూపించాలి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 65/8 అని చూపించాలి అంట. ఓకే, సో ఆర్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు? అది ABC/4 డెల్టా. ఓకే, సో వీ నో ఆల్ దీస్ వాల్యూస్. సో ఏబీసీ వాల్యూ ఎంత మనకి? 13 × 14 × 15. ఓకే, బై 4 డెల్టా. డెల్టా వాల్యూ ఎంత మనకి? 84. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి చూడండి, సో మనకి దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి 2 7 - 14 అండ్ ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, సో 2 4 - 8. ఓకే, అండ్ 2 2 - 4 = 42. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి, సో మనకి ఇది 3 5 - 15 అండ్ ఇక్కడ నుంచి మనకి 3 1 - 3 అండ్ రిమైనింగ్ ఇక్కడ 1 కదా. సో 3 4 - 12. ఓకే, సో 3 4 - 12 వచ్చింది మనకి. ఇప్పుడు 7 1 - 7 2 - ఓకే, రిమైనింగ్ మనకి ఏమేముంది ఇక్కడ? సో ఇక్కడ మనకి 13 × 5. ఓకే, బై ఇంకేముంది మనకి? 4 × 4 × 2. ఓకే, సో 13 5 ఎంత మనకి? 65 బై 4 2 - 8. సో మనం ఏం చూపించాం? ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 65/8. ఓకే, ఇది మనం ప్రూవ్ చేసేసాం. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి? స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ప్రూవ్ చేయాలి. సో ఆర్ ఫార్ములా ఏంటి మనకి తెలుసు? సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి డెల్టా బై ఎస్. ఓకే, సో డెల్టా వాల్యూ ఎంత మనకి? 84. సో 84 / S. ఓకే, ఎస్ వాల్యూ మనం కనుక్కున్నాం, దాట్ ఈస్ 21. ఓకే, సో 21 4 - 84. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 అని మనం ప్రూఫ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఆర్ 1 వాల్యూ కనుక్కుందాం. సో ఆర్ 1 ఫార్ములా ఏంటి మనకి? డెల్టా ఎస్ మైనస్ ఏ. ఓకే, సో డెల్టా 84 అండ్ ఎస్ వాల్యూ 21 - 13. సో మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది? 84 / 8. 21 - 13 అంటే 8. సో 21/2.
ఓకే మనం ఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టు 21/2 అనేది ప్రూవ్ చేసేసాం. ఓకే సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి సో నెక్స్ట్ ఏంటి మనకి ఇప్పుడు ఆర్ టూ కనుక్కుందాం. సో ఆర్ టూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి మనకి డెల్టా ఎస్ మైనస్ బి. ఓకే సో డెల్టా వాల్యూ ఎంత 84. ఓకే ఎస్ వన్ వాల్యూ ఎంత మనకి 21 మైనస్ సో బి వాల్యూ వచ్చేసి 14. ఓకే 84/7. ఓకే సో ఇక్కడ నుంచి మనకి 7 12 కదా. సో ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు మనం 12 అని ప్రూవ్ చేసేసాం. ఓకే సో నెక్స్ట్ ఏంటి మనం ఆర్ త్రీ వాల్యూ. సో ఆర్ త్రీకి ఫార్ములా ఏంటి డెల్టా ఎస్ మైనస్ సి. ఓకే 84/21 మైనస్ 21 మైనస్ ఇప్పుడు ఏంటి 15. సో 84/6 కదా. సో 21 మైనస్ 15 ఎంత మనకి 6. సో దీని వాల్యూ ఎంత 14. సో ఆర్ త్రీ ఈజ్ ఈక్వల్ టు మనకి 14. సో మనం ఏమేమి ప్రూవ్ చేసాము ఇప్పుడు. సో క్యాపిటల్ ఆర్ మనకి ఎంత వచ్చింది దట్ ఈజ్ 65/8. ఓకే సో నెక్స్ట్ స్మాల్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి స్మాల్ ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఓకే అండ్ ఆర్ వన్ వాల్యూ 21/2 ఆర్ టూ వాల్యూ 12 అండ్ ఆర్ త్రీ వాల్యూ వచ్చేసి మనకి 14. ఓకే మనము ఇవన్నీ వాల్యూస్ ఇప్పుడు మనం ప్రూవ్ చేసాం. ఓకే గైస్ థ్యాంక్ యూ.